నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ఇనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నాయక్ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో జంగారెడ్డిగూడెంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన ఆ చిత్ర దర్శకులు వివి వినాయక్. జంగారెడ్డిగూడెంలోని డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గున్నాదరావు గోడానందు ఆకట్టుకున్న అష్టవధానం. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో కోడి పందాలను తిలకించిన డీసీసీ చైర్మన్ కరాటం రాంబాబు, మహాత్మా జ్యోతిరావు పులే అవార్డు గ్రహీత డీకేడి సత్యనారాయణ. పోలింగ్ బూత్లకు చేరిన ఓటర్ల జాబితా. జాబితాలోకి నమోదైన 2489 కొత్త ఓటర్లు. కమలనంద స్వామిని విడుదల చేయాలంటూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. జంగారెడ్డిగూడెంలోని పోలవరం ఏఎంసీ చైర్మన్ జట్టి గున్నాదరావు గోడాన్ వద్ద అష్టవధానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 8 మంది అష్టవధానులు పాల్గొన్నారు. గురు సహస్రావధానిగా కడిమల్ల వరప్రసాద్ వ్యవహరించారు. సంచాలకులుగా కవి రచయిత పివి నరసింహరావు వ్యవహరించగా సమస్యలపై దేవరపల్లి రఘు, నిషిదాక్షరిపై చావా రమేష్, వన్నపై చండూరి నరసింహరావు, దత్తపతిపై టీవీ కృష్ణారావు, ఆతువుపై కూజి త్రినాథరావు, పురాణంపై చాపర్తి హనుమంతరావు, అపశృతి ప్రసంగంపై తిప్పబట్ల రామకృష్ణ ప్రశ్నలు వేశారు. వారి ప్రశ్నలకు ప్రధాన అవధాని వరప్రసాద్ సమాధానాలు ఇచ్చారు. అష్టవధానం ఆద్యాంతం ఆసక్తికరంగా చలోక్తులతో పాటు హాస్యాస్పదంగా చిక్కుముడులు విప్పుతూ నయనాందకరంగా సాగింది. ఈ కార్యక్రమంలో డీసీసీ చైర్మన్ కరాటం రాంబాబు, వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, మహాత్మా జ్యోతిరావు పులే అవార్డు గ్రహీత డీకేడి సత్యనారాయణ, రీఫ్రెష్ మినరల్ వాటర్ ప్లాంట్ అధినేత జి శ్రీనివాస్ బాబు, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, ముప్పిరి శ్రీనివాసరావు, తెల్లాడి సత్యనారాయణ, కాకల నరసింహమూర్తి, బల్లాబత్తుల మునేశ్వరరావు, పోలనాటి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురు సహస్రావధాని వరప్రసాద్ కు మిగిలిన వారిని శాలువా పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఆర్ సత్యనారాయణ, కొండపల్లి కేశబాబు, అచ్యుత శ్రీనివాస్, మద్దాల ప్రసాద్, కంట రామకృష్ణ, సీమకుర్తి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అష్టవధానానికి ఊహించని రీతిలో విశేష సంఖ్యల ప్రజలు తరలిరావడంపై కడిమల్ల వరప్రసాద్, మిగిలిన పండితులు కొనియాడారు. సంతోషం పులసంది సేయుదురే, వస్త్రం బుడుచు చోద్రోపరి కాంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞ దీర్ప భీముండు, నీ పంతం నీ సహజన్ను రొమ్ము రుది రొమ్ము గ్రోరు త్రావు నాడేమి సంధి చేస్తావా? నీ తొడల వెనుక్కుంటేస్తాడు నిశ్చింతం తద్గలయం తలూరు యగమం చేరించునాడేని సంతోషం పులసంది చేయుదువే అని చెప్పినా కూడా వినలేదు. లేదు యుద్ధం చేస్తానన్నాడు, చేశాడు. ఏమైంది? చచ్చిరి సోదరులు 99 మంది, సైన్యమంతా తెచ్చారు. ఇంకా ఆ బంధువులు ఈ బంధువులు తెచ్చారు, గురులున్నవారు తెచ్చారు, ఇంకెవ్వరూ మిగలలేదు, నువ్వు ఒక్కడవే మిగిలావు. ఇప్పుడు నీ ప్రాణం దాకా వచ్చేటప్పటికి తీపి వచ్చింది ఆ ప్రాణాల మీద. ఒకటి చచ్చిపోతుంటే నీకు బాధ కలగలేదా? అలాగే చిరు జ్ఞాపకాన్ని ఇస్తున్నారు. మరి ఇన్ని మండలాలకి వాడి ఇంట్లోకి అవధానంగా పంపించినటువంటి శ్రీనివాస్ గారికి చరదా సహస్రద నమోవాకము విక్రమశుద్ధిగా. మరి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని, ఎందుకంటే మీడియా ఉంటేనే మేమంతా ఉంటాం, మీడియా ఉంటేనే మేము ఉంటాం. నిర్వహించినందుకు కృతజ్ఞతగా జట్టి గురునాథన్ గారికి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇచ్చినటువంటి ఓ చిరు కానుక. అంటే ఇటువంటి కార్యక్రమాలు మన మనసులకు ఎంత ఆనందాన్ని కలిగిస్తాయి అన్న అనడానికి ఇదే ఒక సూచన అన్నమాట. అవధాని గారు, పృచకులు, సంచాలకులే కాదు నిర్వాహకులు కూడా సన్మానం అందుకుంటున్నారు.
చెంగారెడ్డి కుటుంబంలోని గోకుల తిరుమల పారిజాతగిరి దేవస్థానం నందు ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ధనుర్మాసం చివరి రోజున గోదా రంగనాథుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ధనుర్మాసం ఆచరించిన గోదాదేవి శ్రీరంగనాథినితో భోగములు అందించిన రోజు భోగి. అందువలన భోగి పండుగ రోజు గోదా రంగనాథుని కళ్యాణం నిర్వహిస్తారని ఆ దేవస్థాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ, కార్యనిర్వహణాధికారి పెన్నస విశ్వనాథరాజు, ధర్మకర్తలు వీరవల్లి సోమేశ్వరరావు, కోమలి శ్రీధర్, పాడిబడ్ల సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్ర నందు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమర్తి రామ్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుతో కాసేపు ఆయన పాదయాత్ర నిర్వహించినట్లు తెలియజేశారు. ప్రతి చిన్న గ్రామంలో పాదయాత్రలు చేస్తూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ వారికి అండగా ఉండాలని, తద్వారా టీడీపీ గౌరవ ప్రతిష్టలు పెరిగేలా చూడాలని ఆదేశించినట్లు రామ్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిపారు. జంగారెడ్డి మండలం గురువాయగూడెం శ్రీ మధ్యాంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం ఒకరోజు దేవస్థానానికి 106,300 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో నల్లం చక్రధర్ రావు తెలిపారు. పూజా టికెట్ల ద్వారా 15,815 రూపాయలు, ప్రసాదాల అమ్మకాల ద్వారా 38,460 రూపాయలు, భక్తుల విరాళాల ద్వారా 41,926 రూపాయలు, స్వామి ఫోటోలు అమ్మకం ద్వారా 10,100 రూపాయలు లభించినట్లు వివరించారు. చింతల్పూడి నియోజకవర్గంలో పండుగ 3 రోజులు జోరుగా కోడిపందాలు నిర్వహించారు. నియోజకవర్గం 4 మండలాల్లో కోడిపందాలు, గుండాట్లు, జూదాలు, కోసు పందాల్లో సుమారు 75 కోట్ల రూపాయలు చేతులు మారాయని అంచనా వేస్తున్నారు. జంగారెడ్డి మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో పోటా పోటీగా 2 బరులు వేశారు. వివిధ చోట్ల నిర్వహించిన కోడి పందాల్లో జిల్లాల నుంచి వచ్చిన 18 పాల్గొన్నారు. శ్రీనివాసపురం గ్రామంలో నిర్వహించిన కోడి పందాలను డీసీసీబీ చైర్మన్ కరాటన్ రాంబాబు, మహాత్మా జ్యోతిరావు పులే అవార్డు గ్రహీత డీకేడి సత్యనారాయణ తదితరులు తెలిగించారు. రాత్రిళ్లు ఫ్లడ్ లైట్ను ఏర్పాటు చేసి మరీ పందాలను కొనసాగించారు. రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కోడి పందాల్లో యథేచ్ఛగా పాల్గొన్నారు. పందెం కాసిన పుంజు గెలవాలంటూ గంపెడాసలతో పందాలు కాశారు. పండుగ 3 రోజులు బరులు తిన్నాలని పోలిన విధంగా ప్రజలు తరలివచ్చారు. కోడిపుంజల కథన రంగానికి భారీ స్థాయిలో నిధులు వెచ్చించారు. కమలానంద భారతి స్వామిని అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఆయన వెంటనే విడుదల చేయాలంటూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను కమలానంద భారతీ స్వామి నిరసన తెలిపారే తప్ప ఏ మతం వారిని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డివి సుబ్బారావు, కె దుర్గాప్రసాద్, కె జ్యోతిప్రకాష్, సిద్ధరాంబాబు, కొనకళ్ళ వెంకటేశ్వరరావు ప్రసాద్, కె ప్రసాద్, కెఎం శర్మ, తిప్పాబట్ల రామకృష్ణ, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విహెచ్పి సభ్యులు సిటీ న్యూస్తో మాట్లాడారు. స్వామీజీని అరెస్ట్ చేసిన కార్యక్రమం కారణంగా దాన్ని నిరసిస్తూ ప్రభుత్వం యొక్క దుష్ట వైఖరిని నిరసిస్తూ ఏదో తేడా మా స్వామీజీ దొరికాడు పండుగ పూట అరెస్ట్ చేస్తే పుణ్యం వస్తుంది అనుకున్నారో ఏమో ఈ దుర్మార్గులు అరెస్ట్ చేశారు. చేసినంత మాత్రాన మాకేం భయం లేదు. స్వామీజీ ఎక్కడున్నా స్వామీజీ అక్కడ కూడా జరగానే జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మేము ఏంటంటే హిందువుల కింద అన్యాయం జరుగుతోంది, వీడు దుష్ట పరిపాలన చేస్తున్నారు ఈ గవర్నమెంట్, ఆ ఉద్దేశంతో మేము వినతిపత్రం ఇచ్చాం, వెంటనే చర్య తీసుకోమని. అసలు వ్యక్తిని గురించి ప్రశ్నించినందుకు కానీ ఆయన అరెస్ట్ చేశారు. అక్బరుద్దీన్ హాయిగా ఉన్నాడు, ఈయన జైల్లో ఉన్నాడు, దాని గురించి కూడా మాకు బాధ లేదు. ఆయన ఎక్కడున్నా సరే పుణ్యాత్ముడే. ఈ పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ చేయడం చాలా అన్యాయమని అందుకు మేము నిరసన తెలియజేస్తూ ఆర్డీఓ గారికి సంపూర్ణ ఓటర్ల జాబితా సంబంధిత పంచాయతీ కార్యాలయంలోకి, పోలింగ్ స్టేషన్స్లోకి, పోస్టాఫీస్లోకి పంపించినట్లు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ నారాయణ రెడ్డి తెలియజేశారు.
మండలంలోని 1230 మగ ఓటర్లు 1259 మహిళా ఓటర్లు కొత్తగా నమోదు చేసినట్లు తెలిపారు. మొత్తంగా 34210 మగ ఓట్లు ఉండగా 34756 మహిళా ఓట్లు నమోదు కాగా రెండు కలిపి 68973 మంది ఓటర్లుగా నమోదైనట్లు నారాయణ రెడ్డి చెప్పారు. ఓటర్ లిస్టులో ఏమైనా సవరణలు ఉంటే పరిశీలించుకోవాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. చింతల్పూడి అసెంబ్లీ నియోజకవర్గంలోని జంగారెడ్డి మండలంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం 2013 ఇటీవల పూర్తయింది. ఇది 15/1/2013 ఓటర్ లిస్టును ఆయా పోలింగ్ స్టేషన్లోను పంచాయతీ కార్యాలయంలోను తహసీల్దార్ ఆఫీసులోను ప్రచురించడం జరిగింది. దాదాపు 2489 మంది కొత్త ఓటర్లు ఈ సందర్భంగా నమోదు చేయడం జరిగింది. వారి యొక్క ఫోటోలతో సహా ఫోటో ఓటర్ల జాబితా ప్రచురించడం జరిగింది. కాబట్టి కొత్త ఓటర్లు ఎవరైతే నమోదయ్యారో వారి యొక్క పేర్లు ఫోటోలు సక్రమంగా ఉన్నాయో లేవో ఓటర్ల జాబితా చదువుకొని సరిచూసి దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మండలంలో పురుషులు లోగడ 33143 మంది, స్త్రీలు 33756 మంది, మొత్తం 66859 మంది ఓటర్లు ఉన్నారు. 24089 మంది ఓటర్లని చేర్చగా అలాగే 233 మందిని పురుషులు, 162 మంది స్త్రీలు తొలగించి 395 మంది తొలగించడం జరిగింది. మొత్తం 34210 మంది పురుషులు, 34756 మంది స్త్రీలు ఉన్నారు. టోటల్గా 68973 మంది ఓటర్లు మన మండలంలో నమోదై ఉన్నారు. మండలంలో 75 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ జాబితాలు మరి ఆయా పొలిటికల్ పార్టీలకు కూడా కలెక్టరేట్ నుంచి జాతీయ పార్టీలకు అందజేయడం జరిగింది. రాజకీయ పార్టీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ ఎలక్షన్ సంబంధించి పనిచేసే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కానీ ఈ యొక్క ఓటర్ల ఫోటో ఓటర్ల జాబితాని మరి క్షుణ్ణంగా పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తహసీల్దార్ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరడం జరుగుతుంది. కంటిన్యూస్ అప్డేషన్లో ఫారం 6తో పాటు రెండు ఫారం 6 అప్లికేషన్లు రెండు ఒక ఫోటో కనుక ఇచ్చినట్లయితే ఆ కంటిన్యూస్ అప్డేషన్లో మరి వారం రోజులు నోటీస్ ఇచ్చి వాళ్ళకి వెంటనే కొత్త ఓటర్లుగా నమోదు చేయడం జరుగుతుంది. ఎవరైనా ఎలక్షన్లో కమింగ్ ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎవరైనా ఓటు హక్కు మిస్ అయినా కూడా ఈ కంటిన్యూస్ అప్డేషన్ ద్వారా. జంగారెడ్డిగూడెంలోని సుబ్బంపేట పామాయిల్ తోటనందు సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన కోడి పందాలకు విశేష స్పందన లభించింది. జంగారెడ్డిగూడెం 7వ వార్డు మాజీ మెంబర్ ఉక్కుర్తి దుర్గారావు, చిన్నం సుబ్బారావులు కోడి పందాల్లో పాల్గొన్నారు. కోడి పందాల్లో వందలాది రూపాయలు చేతులు మారాయి. వర్గ విభేదాలకు అతీతంగా బరులు ఏర్పాటు చేసి కోడి పందాలను సాగించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో పందెం రాయళ్లు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన 5వ చిత్రం నాయక్ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ చిత్ర దర్శకుడు వివి వినాయక్ మంగళవారం జంగారెడ్డిగూడెంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నాయక్ సినిమా ప్రదర్శించబడుతున్న సౌభాగ్య థియేటర్ నందు విజయోత్సవ సభకు హాజరయ్యారు. డిసిసిబి చైర్మన్ కరాటన్ రాంబాబు వినాయక్ ను సాధారణంగా ఆహ్వానించారు. అభిమానుల కోలాహలాల మధ్య వినాయక్ కు ఘన స్వాగతం పలికారు. వినాయక్ పై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సౌభాగ్య థియేటర్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో కరాటన్ రాంబాబుతో పాటు మహాత్మా జ్యోతిరావు పులే అవార్డు గ్రహీత డికేడి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లవత్తుల మునేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ముప్పిడి శ్రీనివాస్, కరాటం కార్తీక్, కరాటం మురళి, మద్దల ప్రసాద్, వలవల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి గారి అభిమానులందరికీ చెప్పేది ఏంటంటే చాలా చోట్ల మా సినిమాకి జనం విపరీతంగా ఉన్నారు, సరిపడ థియేటర్లు లేవు. అదే ఒక రెండు రోజుల్లో అదంతా సర్దుకుంటుంది. వెస్ట్ గోదావరిలో హయ్యెస్ట్ షేర్ ఇంతవరకు సమ్ అరౌండ్ 1.60 crore ఆ విధంగా ఉంటాయి కనుక ఈ సినిమా దాన్ని అధిగమించే విధంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ జిల్లా వరకు ఇది రికార్డు చాలా ఎక్కువ. ఎంత ఫిగర్స్ నాకు క్లియరే తెలియదు కానీ ఫస్ట్ వీక్ క్లోజ్ అయ్యేసరికి మన జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది. నేను నెక్స్ట్ బెల్లంకొండ సురేష్ గారు అబ్బాయిని హీరో ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమా చేస్తాను.
అబ్బాయి పేరు ఇంకా న్యూమరాలజీ గారు ఇంకా వాళ్ళ ఫాదర్ ఇది చూస్తున్నారు పెడతారు పదకొండు కాదు అలా నా పేరు ఉండాలని పెట్టింది కాదు బాగుందని పెట్టాను చిరంజీవి గారు 150 చిత్రం చేయాలని నాకు ఉంది కానీ దానికి ఇప్పుడు ఆయన ఉన్న బిజీ అని కాదు ఆయన ఉన్న స్థాయికి ఆయన హోదాకి మంచి కథని షూట్ అయ్యే కథని కోసం చూస్తున్నాం కథ అటువంటి కథ దొరికితే మాత్రం నిర్వాసం చేస్తాను చిరంజీవి గారు సరదాగా అన్నారు ఆయనకి చేయాలని ఉంది ఆయనకేనా నాకేనంటే ఆయనకి ఇప్పుడు డాన్స్లు ఫైట్లు లేకుండా ఆయన సినిమాను ఊహించు అలాగనే అవి పెడితే ఆయన ప్రతిష్టకి భంగం అవ్వకుండా ఉండేలాగా ఆ కథ ఉంది డాన్స్లు ఫైట్లు కామెడీలు చిరంజీవి గారి సినిమా అంటే ఎన్ని ఉండాలి ఇప్పుడు అవన్నీ కనుక ఒక కథలో ఉంటే ఆయన ప్రతిష్టకు భంగం కలగకుండా అవి అందంగా మెర్జ్ అయ్యేలా ఉండాలి ప్రస్తుతానికి అయితే నాకు ఆలోచన లేదు అనంతరం సౌభాగ్య థియేటర్ ప్రాంగణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో వివి వినాయక్ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో దొండపాటి పండు రామ్సూరి కొత్తూరి చిన్న చెప్పుల ప్రసాద్ కన్నూరి వెంకట్రావు వసంతాటి మంగరాజు పిండి హరి గాళ్లబుజ్జి షేక్ పీరు తదితరులు పాల్గొన్నారు అభిమానులు ప్రేక్షకులతో సౌభాగ్య థియేటర్ ప్రాంగణం కిక్కిరిసింది ఈ సందర్భంగా వినాయక్ కరాటన్ రాంబాబు ప్రసంగించారు సౌభాగ్య స్క్రీన్ వన్ థియేటర్ నందు నాయక్ సినిమాను కాసేపు వీక్షించారు రాముడు గురించి తెలుసా రాముడు హీరో ఎలా ఉన్నాడు హీరో అలా చంపించారు ఇప్పుడు రామాసురుడికి 10 తలకాయలు ఎంతో పవర్ఫుల్ అంటే కారణం ఏంటి శరీరం చల్లబెట్టాడు అది పప్పు చేశాడు కాబట్టి ఆ శిక్ష ఆ హీరో రాముడు అది ఫాలో అయ్యే డైరెక్టర్ మన వినాయక్ మన వినాయక్ మరి చాలా సినిమాలు ఎన్నో 100 డేస్ సినిమాలు ఆడాం మనం ఇప్పుడు పక్క థియేటర్లో సీతమ్మ వాకిట్లో సింటి మల్లి సినిమా ఆడుతుంది దాని ప్రొడ్యూసర్ దిల్రాజా ఆయనకి ఆ పేరు ఎలా వచ్చింది మామూలుగా ఆయన పేరు పిలిస్తే ఎవరో తెలియదు ఆ దిల్ సినిమాతోటి ఆయన ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ లాగా సినిమాలు చేస్తున్నాడు ఆయన మన వినాయక్ బ్రదర్ పెళ్ళికి ఇక్కడే కూర్చొని భోజనం ఇవాళ ఆయన పొజిషన్ ఏంటి ఎన్నో మంచి మంచి చిత్రాలు ఎంతో బిగ్ డైరెక్టర్ బిగ్ ప్రొడ్యూసర్ అయిపోయాడు ఆయన అలాగా ఎన్నో మంచి చిత్రాలు తీయటం ఇంకా మంచి చిత్రాలు రావాలి ఇవాళ మన టౌన్ రికార్డ్ ఇవాళ దగ్గర దగ్గర 14 లక్షల రూపాయలు ఇప్పుడు ఈ షోలో 14 లక్షల రూపాయలు గ్రాస్ చేసుకున్నాం అనంతరం రాజేశ్వరి థియేటర్ నందు నాయక్ చిత్రం ప్రదర్శించబడ్డంతో అక్కడికి వెళ్లిన వినాయక్ ను థియేటర్ అధినేత టీవీఏ చిన్నరాజా ఆయన తనయుడు నవీన్ కుమార్ ఘనంగా స్వాగతం పలికారు పుష్పగుచ్చం పూల దండలతో సత్కరించారు నాయక్ ప్రదర్శన తీరుపై వినాయక్ కు తెలిపారు
వినాయక్ తో ఫోటోలు దిగడానికి పలువురు పోటీ పడ్డారు. రాజేశ్వరి థియేటర్లో కాసేపు కూర్చొని సినిమాను చూశారు. బెంచి వరకు వెళ్లి సినిమాకు వచ్చిన వారిని పలకరించారు. కరచాలనం చేసుకుంటూ అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. చివరిగా లక్ష్మీనారాయణ థియేటర్కు వెళ్లారు. థియేటర్ నిర్వాహకుడు మాతు లక్ష్మీనారాయణ రాజా స్వాగతం పలికారు. పూల దండలు వేశారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేశారు. నాయక్ చిత్రం విజయవంతం సందర్భంగా స్వీట్స్ పంపిణీ చేశారు. సంక్రాంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని గంగానమ్మ గుడి సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహానికి పట్టణానికి చెందిన పాలవూరి బ్రదర్స్ నూతన వస్త్రాలతో అలంకరించారు. ఆ వస్త్రాలను వృద్ధుడికి అందజేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన తాము దివంగత నేత రాజశేఖర రెడ్డి అంటే తమకెంతో అభిమానమని, తమ పితృదేవులతో పాటు వైఎస్ఆర్ కు నూతన వస్త్రాలు పెట్టుకుంటూ వస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, పట్టణ కన్వీనర్ చలమల శ్రీను, నాయకులు గూడపాటి రాధాకృష్ణ, ముప్పిడి అంజి, పాములపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలోని మన కోసం సమాచార హక్కు చట్టం కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమ్మ శివరామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి చక్రవర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ స్టేషన్ రైటర్ గంధం నందగోపాల్ తదితరులు నూతన సభ్యత్వాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే జీవోలు తీసుకువస్తున్నట్లు శివరామకృష్ణ సిటీ న్యూస్ తో ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చినప్పటికీ 7 సంవత్సరాలు పూర్తయిపోయినప్పటికీ ప్రభుత్వం తన వంతుగా ప్రచారం అయితే చేయలేదు, కానీ ఈ చట్టాన్ని ఎలా నిర్వీర్యం చేయాలి అనే దాంట్లో మాత్రం ముందంజలో ఉండి G20 అని చెప్పేసి ఈ సమాచార హక్కు చట్టాన్ని కూకటి వేళ్లతో పీకివేయటానికి G20 విడుదల చేసి నిర్వీర్యం చేసింది సమాచార హక్కు చట్టాన్ని. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ లోకల్ ఆర్డీఓ గారికి మన నిరసన తెలియజేస్తూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఒకవేళ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోయినట్లయితే రాష్ట్రమంతా పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల్లో నుంచి చైతన్యం తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం మీద మహా ఉద్యమం చేపట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రప్రథమంగా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ గారికి నిరసన పత్రం ఇస్తూ దీన్ని గనక ప్రభుత్వం వెంటనే నిర్వహించుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ నిరాహార దీక్షల రూపంలో కానీ ధర్నాల రూపంలో కానీ మహా ఉద్యమాన్ని చేపడతామని తెలియజేస్తూ మీ అందరూ కూడా ప్రజలకి సరిగా అవగాహన లేదండి. దాని గురించి అందరికీ అవగాహన కలగడానికి మండలం అంతా తిరిగి అన్ని గ్రామాల్లో కూడా ప్రోగ్రాం ఏర్పాటు చేసి ప్రజలకు తెలియజేస్తా అని చెప్పి